హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసుకుందామండి. కాలీఫ్లవర్ టమాటో కర్రీకి కావాల్సినవి కాలీఫ్లవర్ ఉడికించి పెట్టుకోవాలండి, అంటే ఆ బాయిల్ చేసుకోవాలి. ఓకేనా? బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చే విధానం చూడండి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలనే వేగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ముందుగా. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఓకేనా? రెండు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలండి. అల్లం వేగాక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇంకా కాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఓకేనా? కాలీఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పుకోవాలి. రుచికి సరిపడ ఉప్పేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, కలుపుకున్నట్లయితే మనకు ఇలా ఉడుకుతుంది కాలీఫ్లవర్. ఇలా ఉడికినాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తీసుకోవాలి. ఓకేనా? ఇంకా కలుపుకున్న టమాటాలు వేసి కలుపుకొని ఇంకా మొదలు పెట్టుకోవాలి. టమాటాలు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు టమాటా ఇలా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి. ఓకేనా? రుచికి సరిపడు కారపొడి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకోవాలి. చూడండి, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓకే అండి, 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే అంటే అండి, మనకు కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయింది. నా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.